అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి, మిగిలాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీజేపీకి ఆశించిన ఫలితాలైతే రాలేదు. లోక్సభ ఎన్నికల్లో ఉనికి చాటుకుంటామని చెబుతోంది. మరి కారు హస్తం పార్టీలకు ధీటైన అభ్యర్థులను బరిలో దించుతుందా, లేదంటే పేరుకు మాత్రమే పోటీలో ఉంటుందా? అసలు జిల్లాలో కాషాయ పార్టీ పరిస్థితి ఏంటి? ఎంపీ సీట్లకు పోటీ చేయడానికి తగిన అభ్యర్థులు ఉన్నారా? పోటీకి సిద్ధమవుతున్న నేతలెవరు? వాచ్ట్. కొద్ది రోజుల్లో లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి. అన్ని పార్టీలు బరిలోకి దిగుతామంటున్న నేతల వడపోత పనిలో పడ్డాయి. అభ్యర్థుల వేటలో పడిపోయాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు తోడు బీజేపీ కూడా నల్గొండ జిల్లాలో ఉన్న రెండు స్థానాల్లో పట్టు సాధించాలనుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో సంగతి ఎలా ఉన్నా లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి నల్గొండ, భువనగిరి స్థానాల్లో గణనీయంగానే ఓట్లు పోలై ఉన్నాయి. ఇంతవరకు ఈ రెండు స్థానాల్లో ఆ పార్టీ ఖాతా అయితే తెరవలేదు. భువనగిరిలో కాషాయ పార్టీకి చెప్పుకోదగ్గ క్యాడర్ ఉంది, కానీ ఓట్ల రూపంలో మలుచుకునే సరైన నాయకుడు లేకపోవడంతో చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి ఎలా అయినా ఈ రెండు పార్లమెంట్ స్థానాల్లో పట్టు సాధించాలని కాషాయ పార్టీ కంకణం కట్టుకుందట. సరైన అభ్యర్థులను ఎంపిక చేసి బరిలో నిలపాలని ప్లాన్ చేస్తోందని టాక్. నల్గొండ పార్లమెంట్ స్థానం నుంచి బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నూకల నరసింహారెడ్డిని బరిలోకి దించేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందట. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఆయన అత్యంత సన్నిహితుడనే ప్రచారం కూడా జరుగుతోంది. దీనికి తోడు నరసింహారెడ్డికి జిల్లా వ్యాప్తంగా ఉన్న పరిచయాలు కూడా కలిసి వస్తాయని పార్టీ లెక్కలు వేస్తోందట. అయితే నూకల మాత్రం పోటీకి అయిష్టంగా ఉన్నట్లు ఆయన అనుచరుడు చెప్తున్నారు. మరోవైపు వైద్యుడిగా కొనసాగుతున్న నాగం వర్షిత్ రెడ్డి తనకు అవకాశం ఇవ్వాలని పార్టీ నేతలను కోరుతున్నారని సమాచారం. అసెంబ్లీ సీటు రాకపోయినా పార్టీ నిర్ణయం ప్రకారం నడుచుకున్నానని ఆయన గుర్తు చేస్తున్నారట. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలతో పాటు ఫౌండేషన్ పేరుతో వివిధ సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో గుర్తింపు పొందినట్లు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి చెప్తున్నారు. గోలీ మధుసూదన్ రెడ్డి లాంటి ఒకరిద్దరు సీనియర్ నేతలు కూడా నల్గొండ ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వమని అడుగుతున్నారట. ఇక భువనగిరిలో మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్ పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని టాక్. 2014లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన బూర 2019లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. కొంతకాలం క్రితం ఆయన కాషాయ తీర్థం తీసుకున్నారు. అప్పటి నుంచి పార్టీలో యాక్టివ్గా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో పోయిన దగ్గరే పరువు నిలబెట్టుకోవాలని ఆయన అనుకుంటున్నారట. బీజేపీ నాయకత్వం కూడా బూర నరసయ్య గౌడ్ అభ్యర్థిత్వం పట్ల సానుకూలంగా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే పార్టీ జిల్లా అధ్యక్షుడు పివి శ్యామసుందర్రావు కూడా టికెట్ ఆశిస్తున్నారు. గత ఎంపీ ఎన్నికల్లో ఒంటరి పోరాటం చేశానని, మరోసారి అవకాశం ఇస్తే ఖచ్చితంగా గెలుస్తానని అంటున్నారట. వీరితో పాటు కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న పడమటి జగన్మోహన్ రెడ్డి కూడా అవకాశం కోసం పట్టుబడుతున్నారట. ఇక బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా కొనసాగుతున్న గొంగిడి మనోహర్ రెడ్డి ఇటు నల్గొండ నుంచైనా అటు భువనగిరి నుంచైనా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారట. మునుగోడు నియోజకవర్గానికి చెందిన ఆయన మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తన సీటును త్యాగం చేసి మరొకరికి అవకాశం ఇచ్చానని, లోక్సభ ఎన్నికల్లో మాత్రం ఏదో ఒక చోట అవకాశం కల్పించాలని కోరుతున్నారట. ఇదిలా ఉంటే నల్గొండ సెగ్మెంట్లో ఇద్దరు బీఆర్ఎస్, ఒక కాంగ్రెస్ నేత టికెట్ ఇస్తే బీజేపీ నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారట. ఇదే విషయాన్ని ఇటీవల ఓ బీజేపీ సీనియర్ నేతతో నల్గొండలోని ఓ హోటల్లో జరిగిన రహస్యంగా సమావేశం సందర్భంగా తమ మనసులోని మాటను బయటపెట్టారట. అందుకు ఆ నేత రాష్ట్ర అధ్యక్షుడి దృష్టికి తీసుకువెళ్తానని హామీ కూడా ఇచ్చారట. ఇక భువనగిరిలో మరో ఎన్ఆర్ఐ కూడా టికెట్ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా జిల్లాలోని రెండు స్థానాల్లో ఉనికి చాటుకునేందుకు ఈసారి బీజేపీ గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. ఆశావాహులు కూడా అదే స్థాయిలో లాబయింగ్ ప్రారంభించారు. చూడాలి మరి టికెట్ ఎవరికి ఇస్తారో, ఫలితాలు ఎలా ఉంటాయో.